హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. విశాఖలో వైసీపీ దెబ్బకు బెంబేలెత్తి టీడీపీ ఏం చేస్తోందంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు అన్నది ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ఆ ఒక్క కారణంతోనే 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని కూడా వదులుకున్న పరిస్థితి అని చెబుతూ ఉంటారు. ఈ విషయంపై నాటి నుంచి తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ సామాన్య ఓటర్ల విషయంలోనూ అదే ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు. అవును, విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున బాలకృష్ణ చిన్నల్లుడు పోటీ చేస్తుండటంతో ఇప్పుడు టీడీపీకి ఆ సీటు ప్రతిష్టగా మారిందని చెబుతున్నారు. మరోపక్క విశాఖను రాజధానిగా ప్రకటించింది వైసీపీ. అలాంటి చోట ఆ పార్టీని ఓడించాలనే పంతంతో టీడీపీ ముందుకు వెళుతోందని అంటున్నారు. ఫలితంగా తమ సొంత సామాజిక వర్గం వారిని ఎంపీగా చేసి అంతర్జాతీయ నగరంలో రాజకీయ పాగా వేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. దీంతో విజయం కోసం సామదాన భేద దండోపాయాలకు సిద్ధపడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి విశాఖ ఎంపీ సీటులో టఫ్ ఫైట్ నడుస్తోందనే చెప్పాలి. అయితే మెజారిటీ ఓటర్ల ముగ్గు మాత్రం వైసీపీ వైపే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీని ఓడించి తీరాలన్న కసితో సుమారు పోలింగ్కి 10 రోజుల ముందు నుంచే నోట్లతో ఓట్ల కొనుగోలుకి టీడీపీ తెర తీస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ఎలాగైనా విశాఖ ఎంపీ స్థానంలో పాగా వేయాలని టీడీపీ చూస్తోందని అంటున్నారు. గత ఎన్నికలలో విశాఖ సిటీ పరిధిలో టీడీపీ బలంగా ఉన్నట్లు కనిపించినా ఇప్పుడు రాజకీయం పూర్తిగా మారిన పరిస్థితి. పైగా వైసీపీలో లోకల్ క్యాండిడేట్ అయిన బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దించింది. ఈ సమయంలో ఆమెకు రోజురోజుకి ఆదరణ అభిమానం పెరుగుతుండటంతో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ తేలిపోతున్నారనే అంచనాలు బయటకు వస్తున్నాయి. దానికి తోడు విశాఖ రాజధాని అని, అక్కడి నుంచే పాలన అని జగన్ స్పష్టం చేయడంతో ఆ ప్రభావం కూడా పడుతోందని అంటున్నారు. దీంతో నోట్ల కట్టలతో రాజకీయం మొదలెట్టేశారని అంటున్నారు. ఇందులో భాగంగా పోలింగ్కు సుమారు 10 రోజుల ముందు నుంచే నోట్ల కట్ల పాములు బుట్టలో నుంచి బయటకు వస్తున్నాయని అంటున్నారు. దీంతో టీడీపీకి ఓటమి ముందే తెలిసిపోయిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ వాళ్ళు ఓటుకి ఎంత ఇచ్చినా మరిన్ని కుయుక్తులు పన్నినా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, విద్యా పథకాలు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, నవరత్నాలే తనను గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ బల్లగుద్ది మరీ చెబుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో జగన్ పాలనతో పాటు గతంలో ఎంపీగా ఉండి తాను చేసిన అభివృద్ధి, ఉత్తరాంధ్ర కోసం పోరాడిన తీరు కూడా తమకు సానుకూల అంశాలని చెబుతున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆడబిడ్డలా చూస్తున్నారని, సొంత బిడ్డలా ఆదరిస్తున్నారని, ఫలితంగా తన గెలుపుని ఆపడం ఎవరితరం కాదని ఆమె సవాల్ చేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖ ఎంపీ సీటులో వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తమ్ముళ్ళు నోట్ల కట్టల పంచాయతీ మొదలుపెట్టారని చెబుతున్నారు.